హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ ఫ్యాక్టర్. సో ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాల్టి వీడియోలో వర్క్ షీట్స్ అంటే చిన్న పిల్లలకి అంటే 3 to 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వర్క్ షీట్స్ ని చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఈ కోవిడ్ టైం అంటే లాక్డౌన్ టైం మీ పిల్లలతో మంచి టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చిందని ఒక పాజిటివ్ థాట్తో ఉండండి. క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం అంటే వాళ్ళతో హెల్దీ కన్వర్సేషన్స్ చేయడం, సింగింగ్ సాంగ్స్, డాన్సింగ్ టుగెదర్, హ్యావింగ్ హెల్దీ కన్వర్సేషన్స్, సాల్వింగ్ వర్క్ షీట్స్, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, ఇవన్నీ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ క్వాలిటీ టైం అనేది మీ పిల్లలతో స్పెండ్ చేయడం వల్ల వాళ్ళతో మీకు వాళ్ళకి అంటే మీ పిల్లలకి మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ టాలెంట్స్ అనేవి బయటికి వస్తాయి అన్నమాట. సో ఈ క్వాలిటీ టైం స్పెండ్ చేయడంలో భాగంగానే మనము ఇవాళ వర్క్ షీట్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అని చూద్దాం. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఫస్ట్ పిక్చర్స్తో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఫస్ట్ పిక్చర్స్ డ్రా చేసి వాటి ద్వారా నంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మెజర్మెంట్ అనమాట. ఇక్కడ ఒక మష్రూమ్ గీసాను. వీళ్ళకి ఈ మష్రూమ్ది హైట్ ఎలా కొలవాలి, ఇది స్కేల్ అనమాట. ఈ హైట్ ఎలా కొలవాలి అన్నట్టు దీనికి కరెక్ట్గా మ్యాచ్ చేసి 4 దగ్గర ఉంది కాబట్టి దీని హైట్ 4 అని చెప్పి ఇక్కడ 4 రాపియాలన్నమాట. అలా ఇది ప్లాంట్ మష్రూమ్ అని చెప్పచ్చు. ఇదేమో బాయ్, బాయ్ హైట్ ఎంత అని చెప్పి కౌంట్ చెప్పాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి సమానంగా ఉన్నాడు కదా 9 దగ్గర, కాబట్టి ఇవన్నీ కౌంట్ చేపించి ఇవి బాబు హైట్ 9 అని చెప్పి 9 రాపియాలన్నమాట. అలాగే ఫ్లవర్, ఫ్లవర్ గురించి చెప్పొచ్చు. ఫ్లవర్ ఏ కలర్ ఉంది అని అడగచ్చు. ఫ్లవర్కి ఇది ఏం ఫ్లవరు, ఫ్లవర్కి వాటర్ పోస్తే పువ్వులు వస్తాయి, ఆకులు ఎలా వస్తాయి, అవన్నీ చెప్పాలి. దాంతోపాటు ఇలా హైట్ మెజర్ చేసి దీని హైట్ ఎంతనో చూసి నంబర్ని రాయమని చెప్పాలి. ఈ విధంగా వీళ్ళకి ఇక్కడ ఉన్న పిక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నంబర్స్ని గుర్తుపట్టడం కానీ లేకపోతే నంబర్ని చూసి రాయడం కానీ నేర్చుకుంటారనమాట. అలాగే మెజర్మెంట్ అంటే ఏంటి, స్కేల్ ఎలా మెజర్ చేస్తారు అనే టాపిక్ కూడా స్లోగా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. స్కేల్ చూపించి కూడా దాని మీద నంబర్స్ చూపించి ఇలా మెజర్ చేయాలి హైట్ అనేది అన్నట్టు కూడా మీరు మెజర్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ఇదంతా ఇది చెప్పే దాంట్లోనే భాగంగా ఇవన్నీ కూడా మెల్లిగా స్టోరీ లాగా చెప్పుకుంటూ అలా గేమ్ లాగా యాక్టివిటీ లాగా చేసుకోవచ్చు అనమాట. అలా చేస్తేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వర్క్షీట్ వచ్చేసి హౌ మెనీ సైడ్స్ అంటే ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ డ్రా చేశాను. డ్రా చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సైడ్ అంటే ఏంటి, కార్నర్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్ అనమాట, ట్రయాంగిల్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి సైడ్స్ గురించి చెప్పి సైడ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేపించి 3 అనుకోండి. ట్రయాంగిల్కి 3 సైడ్స్ కదా, 3 దగ్గర కలర్ కానీ టిక్ మార్క్ కానీ చేయమని చెప్పాలి. ఈ విధంగా మీరు అన్ని షేప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్, ట్రపీజియం, అలా అన్నిటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి నంబర్ ఆఫ్ సైడ్స్ కానీ కార్నర్స్ కానీ అలా చేయొచ్చు. ఇంకొక విధంగా ఎట్లా చెప్పొచ్చు అంటే షేప్స్ ఇవి కార్డ్బోర్డ్ కట్ చేయాలి. మనం కట్ చేసి దాన్ని పట్టుకొని చూపిస్తే కరెక్ట్గా వాళ్ళు సైడ్స్ అవన్నీ స్పర్శ చూసి కరెక్ట్గా సైడ్స్ ఎన్ని ఉన్నాయి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి కూడా చెప్పగలుగుతారు. ఈ విధంగా ఈ వర్క్షీట్ ఎలా హెల్ప్ చేస్తుందంటే ఇలా సైడ్స్ కానీ షేప్ కానీ నంబర్స్ కౌంట్ చేయడం కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా మీరు ఈ వర్క్షీట్ అనేది కంటిన్యూగా చేపిస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేపించి వదిలేస్తే వాళ్ళకి గుర్తుండదు. అదే మీరు రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్ డైలీయో ఇలా చేపిస్తే వాళ్ళకి ఈ షేప్స్ అనేవి గుర్తుండిపోతాయి. ప్లస్ నంబర్స్ అనేవి రోజు చూస్తారు కాబట్టి నంబర్స్ మీద కూడా వాళ్ళకి పట్టు వస్తుంది అనమాట. కలర్ ద అమౌంట్ ఇక్కడ కూడా సేమ్ అన్ని షేప్స్ డ్రా చేశాను. ట్రయాంగిల్, స్క్వేర్స్, ట్రెపిజియం ఇలా అన్ని డ్రా చేశాను. పక్కనే నంబర్స్ రాశాను. ఇలా చేయడం వల్ల వాళ్ళకి నంబర్స్ తెలుస్తాయి, షేప్స్ కూడా తెలుస్తాయి. 2 అనేది కాబట్టి 2 ట్రయాంగిల్స్కి కలర్ వేయమని చెప్పాలి. కలరింగ్ అంటే స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వర్క్షీట్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే 2 అంటే 2K చేయాలి, 5 అంటే 5 కలర్స్ 5 స్క్వేర్స్కి గీయాలి, ఇదేంటి ఈ షేప్ ఏంటి అని కూడా చెప్పాలి. ఈ షేప్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, స్క్వేర్ అయితే స్క్వేర్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు అంటే స్క్వేర్ బుక్, ట్రయాంగిల్కి అయితే ఎగ్జాంపుల్ చెప్పు అని అలా మనం ఎగ్జాంపుల్స్ అడిగి వాటి మీద ప్రిపేర్ చేయొచ్చు. ఇది నంబర్ ల్యాడర్స్. చూడ్డానికి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. మనం స్టెప్స్ ఎక్కుతున్నట్టు ఇలా గీసాను, ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ, ఇక్కడ ఒక బాబు బొమ్మ గీసాను, స్టెప్స్ గీసాను అనమాట. ఈ ల్యాడర్ వల్ల మీకు ఏంటి మెయిన్ ఉపయోగం అంటే కింది నుంచి పైకి, పైనుంచి కిందకి లెక్క పెట్టాలి. ఈ అమ్మాయి పేరేమో పింకీ, ఈ అబ్బాయి పేరేమో విక్కీ అనమాట. విక్కీ ఏమో పైకి వెళ్తున్నాడు, పింకీ ఏమో కిందికి వస్తుంది. విక్కీ పైకి వెళ్ళేటప్పుడు పింకీ దగ్గరికి ఎలా వెళ్తాడు అని అడగాలి. అడిగి విక్కీ ఎట్లా వెళ్తాడు 1 2 3 4 5 6 7 8 9 10 అని విక్కీ వెళ్తాడు. మరి విక్కీ దగ్గరికి ఎలా వెళ్తుంది 10 9 8 7 6 5 4 3 2 1 అని చెప్పాలి. అంటే పైకి ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చెప్పాలి. ఇంకొకటి ఇక్కడ మీరు ఏం చెప్పగలుగుతారంటే అప్వర్డ్ డౌన్వర్డ్ ఆరో. అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందకి అని ఆరో మార్క్ గురించి కూడా చెప్పాలి. ఇక్కడే మీరు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఆరో మార్క్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. సో ఇలాగా కలర్ఫుల్ వేగా ఎంతూజియాస్టిక్గా పిల్లలు మంచిగా నేర్చుకుంటారు. అటు వాళ్ళకి ప్లే టైం లాగానూ ఉంటుంది, ప్లస్ ఎడ్యుకేటివ్గానూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఈ ల్యాడర్స్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్కటి కౌంట్ చేపించిన తర్వాత ఇక్కడే అసెండింగ్ ఆర్డర్లోను డిసెండింగ్ ఆర్డర్లోను మనము నంబర్స్ రాపియాలి. అంటే వాళ్ళకి ఇంకా ఇవి నంబర్స్ రాసే స్టేజ్లో ఉంటే రాపియాలి, లేకపోతే జస్ట్ దీని గురించి మనం కౌంట్ చేపించి ఊరుకోవాలి. మిస్సింగ్ నంబర్స్. ఈ వర్క్షీట్లో కౌంటింగ్ నంబర్స్ 1 to 20 లేదా ఇంకెంతవరకైనా సరే 1 to 30 కూడా చేపించచ్చు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ వర్క్షీట్ ద్వారా పిల్లలు నంబర్ సెన్స్ అనేది డెవలప్ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం 0 to 10, 20 to 30 నంబర్ ప్రాక్టీస్ అండ్ ఆర్డరింగ్ కూడా తెలుస్తుంది. దిస్ మ్యాథ్ వర్క్షీట్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ వే టు టీచ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ సింగిల్ అండ్ డబుల్ డిజిట్ నంబర్స్ అన్నమాట. ఇట్లా మీకు ఇష్టం వచ్చినట్టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా రాసుకొని వాటి మధ్యలో నంబర్ని ఫిల్ చేయమని చెప్పాలి. 1 తర్వాత ఏంటి 1 ఆఫ్టర్, 3 బిఫోర్, 7 ఆఫ్టర్, 9 బిఫోర్ అని చెప్పాలి. ఈ విధంగా వాళ్ళకి ఆఫ్టర్ అండ్ బిఫోర్ తెలుస్తుంది, ప్లస్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది నంబర్స్ తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ డబుల్ డిజిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి డబుల్ డిజిట్స్ ఇంకా సింగిల్ డిజిట్స్ మధ్యలో కూడా తేడా తెలిసిపోతుంది అనమాట. ఈ మిస్సింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్సే ఇంకో విధంగా కంటిన్యూస్గా కూడా చేయొచ్చు. 1 2 3 -4 5 6 అట్లా అని కంటిన్యూ కూడా చేయొచ్చు, కానీ నేను ర్యాండమ్గా చేశాను. ఇలా మీరు రోజు మీ పిల్లలతో సరదాగా అలా చేపిస్తే మంచిగా మీరు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అలా వాళ్ళు నంబర్స్ కూడా నేర్చుకుంటున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు నంబర్స్తో ఇంకొక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ చూడండి నేను ఇలా కార్డ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇవి మీరు ఫ్లాష్ కార్డ్స్ అనండి, లేకపోతే జస్ట్ కార్డ్స్ అని అనొచ్చు. ఇలా నేను ముందే ప్యాక్ చేసి రబ్బర్ బ్యాండ్స్ లాగా పెట్టాను. ఇట్లా నేను నంబర్స్ అన్ని డాట్స్ లాగాను నంబర్స్ కూడా పెట్టాను. ఇలా పెట్టాను అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఇవి ఇవ్వాలి, నంబర్స్ ఇవ్వాలి. 1 to 3 నంబర్స్ ఇవ్వాలి. వాళ్ళని లైన్గా అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు లెర్నింగ్ ప్రాసెస్లో దాన్ని బట్టి మీరు చెప్పాలన్నమాట. ఫస్ట్ ఒక నంబర్ 6 ఇచ్చి ఒక దగ్గర పెట్టమని చెప్పాలి. 9 ఇది ఏం నంబర్ అని అడగాలి. ఇది 9 కదా, 9 ఎక్కడ వస్తుంది, 6 ఆఫ్టరా బిఫోరా అలా అడిగి పెట్టించాలన్నమాట. తర్వాత 8 ఎక్కడొస్తుంది, 9కి ఆఫ్టరా బిఫోరా before. అలా ఒక్కొక్క నంబర్కి చూపించి వాట్ ఈస్ దిస్ నంబర్ 5 ఎక్కడ వస్తుంది? ఆఫ్టరా బిఫోరా? 5కి ఆఫ్టర్ ఏంటి? 6. సో ఇక్కడ ఉండాలి. అలా చెప్పచ్చు. 3 ఎక్కడ వస్తుంది? ఇక్కడ 5 ఉంది. 5గా ఇక్కడ వస్తుందా ఇక్కడ వస్తుందా అని అడిగి పెట్టించాలన్నమాట. అలా వాళ్ళకి వరుసగా అన్ని నంబర్స్ పెట్టించాలి. లేకపోతే వాళ్ళకి ఆఫ్టరా బిఫోరా తెలియకపోతే జస్ట్ వాళ్ళని లైన్గా ప్లేస్ చేయమని చెప్పాలి. లైక్ కార్డ్ 3 ఇచ్చి 3 పెట్టిన తర్వాత 4 కార్డ్ ఎక్కడుంది అని వెతకమని చెప్పి 4 అక్కడ ప్లేస్ చేయమన్నారు. మళ్ళీ షఫుల్ చేసి 5 కార్డ్ ఎక్కడుందని అడిగి 5 పెట్టమని చెప్పాలి 4 తర్వాత. తర్వాత మళ్ళీ షఫుల్ చేసి 5 తర్వాత ఏంటి, 5 నెక్స్ట్ ఏంటి, 5 ఆఫ్టర్ ఏంటి అని అడిగి 6 అని చెప్తే తర్వాత 6 కార్డ్ వెతికి 6 ఇక్కడ పెట్టమని చెప్పాలి. అలా పెట్టమని చెప్పాలంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అనే లెర్నింగ్ ప్రాసెస్, ఏ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు దాన్ని బట్టి మనం చూసి ఈ యాక్టివిటీని అనేది మనకు తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళకి ఇంకా అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ కానీ లేదా బిఫోర్ ఆఫ్టర్ నంబర్స్ తెలియకపోతే అలా నేర్పించవచ్చు. వన్స్ వాళ్ళకి ఇలా 1 2 3 అన్నీ పెట్టించేశాక ఈ డాట్స్ ఫ్లాష్ కార్డ్స్ ప్రిపేర్ చేసాం కదా, ఒక్కొక్క ఫ్లాష్ కార్డ్ ర్యాండమ్గా తీయమని చెప్పాలి. తీయమని చెప్పేసి ఇవి కౌంట్ చేపియాలి, ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేపియాలి. 1 2 3 4 అని కౌంట్ చేస్తారు. తర్వాత ప్లేస్ ఇట్ అబౌవ్ 4 అని చెప్పాలి, లేకపోతే ప్లేస్ ఇట్ బిలో 4 అని చెప్పాలి. సో అబౌవ్, బిలో, అప్, డౌన్ ఇవి కూడా తెలుస్తాయి అన్నమాట. సో 4 కౌంట్ చేసిన తర్వాత ప్లేస్ ఇట్ అబౌవ్ 4 అంటే వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ ఏంటి, కౌంట్ ఇట్ అని చెప్పాలి. వాళ్ళు కౌంట్ చేస్తారు 1 అని కౌంట్ చేస్తారు. ప్లేస్ ఇట్ అబౌవ్ 1 అని చెప్పాలి. సో వాళ్ళు 1 మీద పెడతారు. అట్లా అన్ని ర్యాండమ్ కార్డ్స్ని ర్యాండమ్గా ఒక ఆర్డర్ కాకుండా ర్యాండమ్గా చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్, కౌంట్ ఇట్ అని అడిగితే 1 2 3 4 5 6 7 8 అంటారు. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డాట్స్ అని అడిగితే 8 అని చెప్తారు. చెప్తే ప్లేస్ ఇట్ అబౌవ్ 8 అని చెప్పి 8 అబౌవ్ ప్లేస్ చేయాలి. ఇదన్నమాట గేమ్. సరదాగా ఉంది కదా, ఇవి ఎవరైనా చేసుకోవచ్చు. జస్ట్ ఒక విత్ ద హెల్ప్ ఆఫ్ కార్డ్బోర్డ్ అండ్ స్కెచెస్ అన్నమాట. లేకపోతే కార్డ్బోర్డ్ లేకుండా మీరు పేపర్ మీద చేసుకోవచ్చు. చాలా సరదాగా ఈజీగా ఉంది, ఏదో మీరు గేమ్ ఆడుకున్నట్టు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో అన్ని కార్డ్స్ మనం ప్రిపేర్ చేసిన కార్డ్స్ అన్నీ ఇలా మనము కౌంట్ చేపించి వాటి మీద ప్లేస్ చేయాలి. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఫ్లాష్ కార్డ్స్ మీరు ఎన్నో నేర్పించవచ్చు. ఇక్కడ నేను డాట్స్ గీసాను, వీటి బదులు మీరు ఏమైనా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలా లేకపోతే షేప్స్ నేర్పిస్తున్న టైంలో షేప్స్ డ్రా చేయొచ్చు. అట్లా మీకు ఇష్టం వచ్చినట్టు చేపించవచ్చు. మీ లెర్నింగ్ ప్రాసెస్కి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే దీన్ని అడిషన్, సబ్ట్రాక్షన్కి కూడా మార్చుకోవచ్చు. అవి నేను తర్వాత ఎలా చెప్పచ్చో చెప్తానన్నమాట. సో ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఆ లైక్ బటన్ మాత్రం క్లిక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వర్క్షీట్స్, ఇంకా డిఐవై క్రాఫ్ట్స్, ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. టాడా.